శివరాత్రి రోజు ఓ కృష్ణమూర్తిని వాడి తమ్ముడిని చంపేస్తా, అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. అంతవరకు వీడిని వదిలి నీ వెళ్ళను. నువ్వు వాడిని వదిలి వెళ్ళాలి. వెళ్ళను, వెళ్ళాలి, వెళ్ళను, వెళ్ళాలి, వెళ్ళను, వెళ్ళవద్దు. బుద్ధి లేదా నీకు? స్వామి, నన్ను క్షమించండి స్వామి. ఆయన్ని చూస్తుంటే నాకు పాపం అనిపిస్తోంది. మనిషిగా పుట్టాక ఎవరో ఒకరికి ఒక్కసారైనా హెల్ప్ చేయాలి. నేను ఇంతవరకు పెద్దగా ఎవరికి ఏ హెల్ప్ చేయలేదు. ఎన్ని రోజులు నా ఒంట్లోనే ఉండిపోయారు. ఇంకొద్ది రోజులేగా వచ్చే మహాశివరాత్రి వరకు నా ఒంట్లోనే ఉండి ఆయన కోరికేదో తీర్చుకుని ఉండు స్వామి. నువ్వనుకుంటున్నట్టు అదేవి అంత సులభమైన విషయం కాదు. నీ ప్రాణాలకి ప్రమాదం రావచ్చు. ప్రాణానికి ప్రమాదం రాదు స్వామి. ఏదైనా మంచి పని చేసేప్పుడు ఆ దేవుడే మనకు తోడుగా ఉంటాడు. స్వామి, ఈ విషయంలో నాకు హెల్ప్ చేయండి. ఇంట్లో వాళ్ళు అడిగితే నాకు పట్టిన దెయ్యం వదిలింది, వచ్చే మహాశివరాత్రి వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దని కొంచెం చెప్పండి స్వామి. మనిషికి మనిషే సాయపడని ఈ ప్రపంచంలో ఓ ఆత్మకి సాయపడాలనుకుంటున్నామే, బయలుదేరండి. నీ కోరిక నెరవేరుతుంది. అయ్యో, ఏంటి వెళ్ళిపోతున్నారు? ఏమండి, ఏమై ఉంటుందండి స్వామి? మీ అబ్బాయికి పట్టిన దెయ్యం వదిలింది. వచ్చే మహాశివరాత్రి వరకు అతను ఏం చేసినా ఆపకండి, ఇష్ట ప్రకారం వదిలేయండి. స్వామి, మమ్మల్ని ఇంట్లోనే ఉండమంటారా లేక వేరే ఇంటికి మారిపోమంటారా? అవును స్వామి, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అన్ని సమస్యలే. మహాశివరాత్రి వరకు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అంతా మంచే జరుగుతుంది. అయ్యో, ఒక్కడే వదిలేసి వెళ్ళిపోయారే మునన్న. అన్నా, మునన్న, నీ కథ విని కరిగిపోయి నీకు సాయం చేయడానికి ఒప్పుకున్నాను. కానీ ఆ పూజారి నా ప్రాణాలకే ప్రమాదం అంటున్నాడు, ఏం చేయమంటావన్నా? తమ్ముడు, నేనెంతో నమ్మిన నా ప్రాణ స్నేహితుడే నా ప్రాణం తీశాడు. నువ్వు ఎవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. అయినా మంచి మనస్తో నాకు సాయం చేస్తానన్నావు. నువ్వు నిజంగా దేవుడివి. పర్లేదన్నా, పర్లేదు. తమ్ముడు, నీ ప్రాణానికి ఏ ప్రమాదమూ రాదు. ఏవైనా అయితే నన్ను అడుగు. నిన్ను అడగాల? ఎలాగా? మనిషి అయితే అడ్రస్ వెతికి పట్టుకొని ఇదేం పనన్నా అని అడగొచ్చు. నిన్నెక్కడెతికేది? కానీ ఓ కండిషన్, నేను రమ్మన్నప్పుడు రావాలి, పొమ్మన్నప్పుడు పోవాలి. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది, పైగా కొత్తగా పెళ్ళయింది. అన్నా, నాకు దెయ్యం అంటే చాలా భయం అన్నా. 6 గంటల దాటితే బయటికే వెళ్ళను. నా మీదకి వచ్చినప్పుడు కొంచెం మెల్లిగా రాన్నా. అన్నా, అన్నా బయట ఉందన్నా. ముని టైం స్టార్ట్ అయింది. నన్ను పట్టిన దయ్యం వదిలేసింది. దయ్యం వదిలేసిందట? వదిలేసిందా? స్వామివారు కూడా అదే చెప్పారు. సరే, నేను ప్రియా బయటికి వెళ్ళొస్తా. వెళ్ళమ్మా. సరే బాబు, నువ్వు వెళ్ళమ్మా. ఒక్క నిమిషం ఊరుకోవే, అర్వదం చెప్పారా? మర్యాదగా బయటకి వెళ్ళు. ఇంతకు ముందు లోపలికి రావడానికి భయపడేవాడివి, ఇప్పుడేమిటా దగ్గరకు వస్తున్నావు? చీపిరి కట్టతో దెబ్బలు తినది మర్చిపోయావా? రేయ్, నేను చంద్రముఖిని, నువ్వు వెళ్ళి వినతిని రజనీని పిలుచుకొని రా. వెళ్ళు. ఏంటి, ఎందుకని నువ్వు అలా చూస్తున్నా? రజనీని చూడాలనుందా? అవును, రజనీని చూడాలనుందా? లక్ష
నీ కూతురికి పట్టిన దయ్యాన్ని తరివేశాను. అన్నా మునన్న, నేను నా వైఫ్ బయటకు వెళ్తున్నా, ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత రా అన్న. సరే. మీరు రండి. ఏమండి ఈ ఇంట్లో ఏదేదో జరుగుతోంది. వీడికి పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి ఎవరినో పిలిపిస్తే వీడు ఇంకొకరికి వదిలించాడని జర్కలుస్తున్నాడు ఏంటండి? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏం జరుగుతుంది నాకు తెలియదు. మామ్స్, నమస్కారం మామ్స్. దా మామ్సా, కొత్తగా వరుసలు కలుపుతున్నాడు ఏంటి? ఏంటి 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 ఏంటి? అవును, బయట బయట వేసుకొని మీ అన్న వస్తాడా? ఏంటి మామ్స్? మళ్ళీ మామ్సా, అన్న ఇంట్లో ఉన్నాడు, నన్ను డీజిల్ కొట్టించుకున్నామని పంపించాడు. అవును, వైఫ్ను వెంటేసుకొని రోడ్డు సెంటర్లో ధైర్యంగా నిలబడ్డావు ఏంటి? అదేం లేదన్నా, ఆ రోజు మీ అన్నగారు, అదుగో ఆ అన్నగారు నా వైఫ్ నడుము మీద చేయేద్దాం అనుకున్నారుగా. అవును, ధైర్యం ఉంటే ఈ రోజు ఏమన్నా చూడరా. అవును, నీకింత ధైర్యం ఎప్పుడు వచ్చింది? ఉండండిరా, నేను చూసుకుంటాను. కళ్ళు మూసుకొని పది లెక్క పెట్టమన్నానా? అయ్యో వద్దండి, గొడవే వద్దు. చెప్పింది చెయ్యి. ఎక్కడికి వెళ్తే ఏంటి డార్లింగ్, మనం ఎంజాయ్ చేసి చాలా రోజులైంది రా డార్లింగ్. నా దగ్గర ఎంతమంది మనుషులు ఉన్నా నిన్నెందుకు పనిలో పెట్టుకున్నానో తెలుసా? నా కూతురు అమెరికాలో చదువుకొని వచ్చింది, దాన్ని భద్రంగా చూసుకోవటమే నీ పని. నా కూతురు అంటే నాకు ప్రాణం, దానికి ఏమన్నా అయ్యిందో నేను చూసుకుంటానయ్యా. అయ్యా అయ్యా అయ్యా
అయ్యా మన అన్న బండికి డీజిల్ కొట్టుకున్న పంపిస్తే మన ఇంట్లో అద్దెకుంటాడే బ్యాంక్ మేనేజర్ కొడుకు గణేశు. మన వాళ్ళందరినీ తుక్కు తుక్కు కొడుతున్నాడు అయ్యా. ఎందుకు కొడుతున్నాడు, ఎక్కడెక్కడ కొడుతున్నాడు అర్థం కావట్లేదు అయ్యా. నా పేరు చెప్పావా అయ్యా? మీ పేరు చెప్పిన తర్వాత వాడు స్పీడ్ పెంచాడయ్యా. ఎవడైనా కొడితే 5 అడుగులు 10 అడుగులు ఎగిరి పడతారయ్యా. వీడు కొట్టే కొట్టుడికి ఈ వీధిలో నుంచి పక్క వీధిలోకి వెళ్ళి పడుతున్నారయ్యా. పిచ్చ కొట్టుడు కొడుతున్నాడయ్యా. పిచ్చ వాడిని ఇక్కడ లాక్కురండి. వీడు కొడితే ఒక వీధి నుంచి ఇంకో వీధికి ఎగురుతున్నారా? గట్టిగా ఊతే ఎగిరిపోయిట్టున్నాడు. దీనికి నువ్వే కరెక్ట్, ఊదేనివ్వండి. ఈ కింగ్ కంగారు పెద్ద పోటుగాళ్ళలాగా వెళ్తున్నాడు చూడు. వీడు వెళ్ళి వాడిని ఊతాడు, వాడి షర్ట్ కూడా కదలదు. వాడేమో విన్ని ఒకే ఒక గుద్దు గుద్దుతాడు. చికెన్ గునియా డెంగ్యూ వ్యాధి ఒకేసారి వస్తే రక్తం కక్కుని గిలగిలా కొట్టుకుని కోడి పిల్లలా ఉన్న చోట పడిపోతారే, ఆ టైప్లో వీడు ఇప్పుడు పడతాడు చూడు. అది చూసి మన అయ్యగారు డైనోసార్ లాగా నోరు తెరుచుకొని ఉండిపోతారు. అదే ఇప్పుడు జరగబోతుంది చూడు. హీరోవా కొడతావా? మమ్మల్ని కొడతావా? ఏం కొట్టి రే, ఒక దెబ్బకి పడిపోతాడని చెప్పావుగా, ఎంత స్ట్రాంగ్ అనుకున్నాడు చూడరా. ఏంది తొక్కలో స్ట్రాంగ్, ఎలా బెండ్ అయిపోతున్నాడు చూడు. డైనోసార్ లాగా నోరు చేస్తాడని చెప్పానా? ఇలా పడిపోయాడేంట్రా? అయ్యే ఇదేం దెబ్బరా? ఒక్క దెబ్బతోనే మనిషిని పడేశాడు కదరా. ఇదే గాని ఇందాక నుండి ముత్తుకుంటుంది. అవునరా, ఇంత పవర్ ఉన్న దెబ్బనే నా జీవితకాలంలో ఎప్పుడు చూడలేదు. ఎరా రే, నువ్వేదైనా ఆయుపట్లు వచ్చి నేర్చుకున్నావా ఏంట్రా? ఏమి దెబ్బరా అది? దీనికే భయపడ్డావా? ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. నా సత్తా ఏంటో చూపిస్తాను చూస్తావా? ఈ అబ్బాయిని చూడండిరా, వీడి దగ్గర ఏవేవో కొత్త కొత్త విద్యలు ఉన్నాయి చూడండిరా. ఇక మీదట నా కూతురికే, వీడు కాదు భారీ గడ్డు, అన్ని నువ్వేరా. నీకు జీతం ఎంత కావాలి అడుగో. చాలా, పాత బాకీ చాలా ఉంది. ఇంకెంత గురించి చెబుతున్నావా? అయ్యో ఇక మీదట నువ్వు నాకు ఇంకెంతే ఇవ్వక్కర్లేదు, నీకు ఫ్రీ. నువ్వు నా దగ్గరే ఉంటే నిన్ను ఎంత పైకి తీసుకెళ్తాను చూడు. నమ్మిన వాణ్ణి గుండెల్లో పొడిచి పైకి పంపడమేగా నీకు తెలుసు. ఏమన్నా ప్రేమతో గుండెల్లో ఉంచుకుంటావన్నాను. సరేగానే నీకు జీతం ఎంత కావాలో అడుగు, ఇస్తాను. నువ్వేమీ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకెంత కావాలో మహాశివరాత్రి రోజు నేనే తీసుకుంటాను. ఓకే ఓకే, నీకు ఇష్టం వచ్చినప్పుడే తీసుకో. రేయ్, ఇక నుంచి మీరు ఇతను చెప్పిన మాట వినాలి. అందరూ ఇతను వెనకాల వెళ్ళండి. అన్నా ఏంటన్నా ఇది? వాడేదో ఒకరిని కొట్టాడని మేమందరూ వాడి వెనకాల వెళ్ళాలా? వాడిని నాకు వదిలిపెట్టు. ఒక్కడు కాదు 100 మంది ఒకేసారి వచ్చినా నుంచున్న చోట నరుకుతాను. ఎక్కువగా మాట్లాడావో కోసి పారేస్తాను. ఆవేశపడకు బాబు, ఆవేశపడకు. రే, బలవంతుడిని ఎప్పుడు మన పక్కనే పెట్టుకోవాలరా, అది నా తెలివైన వాడి లక్షణం.
రేయ్, రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి వాళ్ళే ఉపయోగపడతారా? అన్నిటికీ ఒక లెక్క ఉందరా? నేను చెప్తాను కదా, వెళ్ళు నువ్వు. వెళ్ళు లెక్క. ఈ రోజు రాత్రి నీ కుందలేరా. రే, ఆ గణేష్ గాడి వెనకాల వెళ్ళమంటాడేంట్రా అన్న? నా ముందు వాడు బచ్చాగాడ్రా, ఆడిని లేపేస్తానరా.
ఎందుకు ఆపేవరా? ఆపకపోతే చచ్చిపోతానన్నా. ఆ గణేష్ గారు చూడు, కత్తి పట్టుకుని రోడ్ కట్టంగా కూర్చున్నాడు. ఏం చాలా అర్థం కాకుండా ఉంది. కత్తి పట్టు కూర్చున్నాడా? మ్యాటర్ ఏంటో కనుకరా. పోతాను కానీ మళ్ళీ వస్తానన్న నమ్మకం నాకు లేదు. అసలే చేతిలో కత్తి ఉంది. నా కథ క్లైమాక్సే. లేచాడు. ఎప్పుడు లేస్తున్నాడో ఎప్పుడు కూర్చుంటున్నాడో అర్థం కావట్లేదే. గణేషా గణేషా, ఏంటి చాలా కోపంగా ఉన్నట్టు కనబడుతున్నావు? ఇప్పుడేగా మంచి పాట పాడి వెరైటీ స్టెప్పులేసావు. అంతలోనే ఏమైంది గణేషా? థ్యాంక్స్, కత్తి చేతిలో ఉన్న చేత్తో కొట్టినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న వస్తున్నాడు, మీరు మీరు సెటిల్ చేసుకోండి, నేను పక్క నుంచి చూస్తా. అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు. మా అన్నయ్య చెప్పాడని ఊరుకుంటున్నాను. అసలు నీకు ఇక్కడే పనిరా. ఈ ప్లేస్ నీకు గుర్తులేదు? ఈ ప్లేసా? ఏంట్రా ఈ ప్లేస్ నీకు గుర్తులేదు? లేదు, ఉండదు. నీకు గుర్తు చేయడానికే నేను వచ్చాను. నువ్వు నీ అన్న కలిసి మునిని ముని కూతుర్ని చంపేశారే, గుర్తులేదు? ఆ విషయం నీకెలా తెలుసు? నాకెలా తెలుసా? ముని 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 వీడు అందరూ చంపేసేలా ఉన్నాడే. అర్జెంట్గా ఈ విషయం కిష్టం అంతా చెప్పాలి. ఎస్కేప్ అయిపోరా అక్క మహా. మీరు కొత్తగా పనిలో పెట్టుకున్న గణేష్ మీ తమ్ముని తుక్కు తుక్కు కొడుతున్నాడయ్యా. గణేష్ నా తమ్ముడిని కొడుతున్నాడు. ఇంతసేపు నాతో మాట్లాడి ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళాడు. బాత్రూమా? జోకు చేస్తున్నాడండి, జోకు. అయ్యా నువ్వు వాడితో కలిసి మ్యాజిక్ మంత్రాలు ఏమైనా నేర్చుకున్నావా? ఏది పిలువు చూద్దాం. రే గణేష్. గణేష్ ఎలా వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు? అక్కడ మీ తమ్ముడిని పాయలు పాయలుగా పగల తీస్తున్నాడు. పిలిచారా? నన్ను పెట్టి కామెడీ గీమెడీ ఏమైనా ట్రై చేస్తున్నారా? అబ్బా నీ అబ్బా వెంకట సుబ్బా. చూసావుగా వాడు ఇక్కడే ఉన్నాడు. తాగొచ్చి గోల్ చేస్తున్నావా? వాడి పనేది వాడు చేసుకుపోతా ఉంటే వాడి మీద సడీలు చెప్తావేంట్రా? ఇక్కడ బుద్ధిమంతుల్లాగానే ఉన్నాడయ్యా. అక్కడ మీ తమ్ముడిని కుమ్మడం ఈ రెండు కళ్ళతో చూసాడయ్యా. వీడు సామాన్యుడు కాదయ్యా, నిమిష నిమిషానికి రంగులు మార్చే ఊసర వెళ్ళయ్యా. దొరికిపోయాడు అయ్యా. ఆ గుండె మీద రక్తం మరికేంటో అడిగయ్యా. అడిగయ్యా, అడుగు. ఎక్కడుందో రక్తం. ఏయ్ పిచ్చెక్కిందా నీకు? నాకు పిచ్చా అమ్మా? మీరు చూసేంత లోపే కూల్ డ్రింక్ లో స్ట్రా వేసుకొని పీల్చినట్టుగా పీల్చేశాడయ్యా.